మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ శివారులో చేగుంట టు మెదక్ రహదారిపై రోడ్డు ప్రమాదం. కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా. కారులో ప్రయాణిస్తున్న కొడుకు కమలాపురం కృష్ణ, తల్లి కమలాపురం నర్సమ్మ, భార్య మరియు కూతురు. తల్లి నర్సమ్మపై బోల్తా పడిన కారు. నర్సమ్మ 46 సంవత్సరాలు, అక్కడికక్కడే మృతి. కారు నడుపుతున్న కృష్ణ, అతని భార్య మరియు కూతురుకు గాయాలు. మెదక్ ఆసుపత్రికి తరలింపు. వీరు నార్సింగ్ మండలం రెడ్డిపల్లి నుండి మెదక్ వెళ్తుండగా ఘటన. వీరి స్వగ్రామం అల్లదుర్గుకు చెందినవారుగా గుర్తింపు. చిన్నశంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 8:30 గంటల సమయంలో ఏడిప్పల్ కొండాపూర్ స్టేజ్ వద్ద ఒక కారు చేగుంట వైపు నుంచి మెదక్ వెళ్తున్న వోక్స్ వేగన్ కారు అదుపు తప్పి ఒక 4 వ్యక్తులు అల్లాదురు మండలం రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు నార్సింగ్ గ్రామం నుంచి వయా చేగుంట మీదుగా మెదక్ వెళ్తుండగా అదుపు తప్పి అతిజాగ్రత్తగా అతివేగంగా నడపడం వల్ల అదుపు తప్పి ఎనకడోరు విడిపోవడం వల్ల అందులో నుంచి కమలాపురం నర్సమ్మ అనే వ్యక్తి కింద పడిపోవడం, ఆ కారు ఆమె మీద పడిపోవడం, అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కారు నడిపిస్తున్న వ్యక్తి అతని కొడుకు కమలాపురం కృష్ణ అనే వ్యక్తి కారు నడిపించడం జరుగుతుంది. వెంటనే అక్కడికి చేరుకుని బాడీని రామాయపేట మెదక్ మార్చురీకి తరలించడం జరిగింది. అందులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కూడా స్వల్ప గాయాలు అనేవి, ఒక 3 సంవత్సరాల పాప కూడా అందులో ఉండడం జరిగింది. అందరికి కూడా అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళు రక్త సంబంధికులు దరఖాస్తు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.